హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు ఎన్ఎల్ఎం లోన్ గురించి అయితే పూర్తిగా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఎన్ఎల్ఎం లోన్ ఏదైతే ఉందో మనకి ఇది పౌల్ట్రీకి అయితే కోళ్ళ ఫారం ఎవరైతే పెట్టుకోబోతున్నారో వాళ్ళకైతే ఈ లోన్ అయితే 50 లక్షలకు లోన్ అయితే ఇవ్వబోతున్నారనమాట. అయితే 50 లక్షల లోన్లోని మనకైతే గవర్నమెంట్ వచ్చేసి 50% అయితే సబ్సిడీ ఇస్తుంది. అయితే మనకి 50 లక్షల లోన్లోని 25 లక్షలు అయితే గవర్నమెంట్ తిరిగి బ్యాంక్ చెల్లిస్తుంది. మనకి బ్యాంకుకి తిరిగి మనం చెల్లించాల్సింది 25 లక్షలు మాత్రమే. అయితే మనకి బ్యాంక్ చెల్లించేది 50 లక్షలు అనమాట. ఓకే, ఓకేనా గైస్? సో ఈ నేషనల్ హాయ్ గైస్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను మీకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి అయితే ఆ పథకం కింద వచ్చినటువంటి 50 లక్షల లోన్ గురించి అయితే వివరించబోతున్నాను. ఎన్ఎల్ఎం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఈ పథకం కింద ఎవరైతే కోళ్ల ఫార్మ్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారో, కోళ్ల ఫార్మ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకైతే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయితే కనుక 50 లక్షల లోన్ అయితే ఇస్తుంది. ఈ 50 లక్షల లోన్లోని మనకైతే 50% సబ్సిడీ వస్తుంది. అయితే మనం ఈ 50 లక్షల లోన్లోను 25 లక్షలు మాత్రమే మనం బ్యాంకుకి చెల్లించవలసిన ప్రక్రియ అయితే ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి? ఈ లోన్ కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ లోన్ అప్లై చేసుకోవడానికి దీనికి సంబంధించినటువంటి లింక్ని అయితే నేనైతే వీడియో కింద అయితే నేను ఇచ్చానమాట. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి నేరుగా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేయచ్చు అనమాట. మనకి ఈ వెబ్సైట్లో చూసుకుంటే కనుక ఇట్లా ఉంటుంది హోమ్ పేజ్ అనేది. దీంట్లో మనం ఇక్కడ లాగిన్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే కనుక ఈ యొక్క పూర్తి అప్లికేషన్ అనేది మనకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఫస్ట్ లాగిన్ బటన్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి, వెల్కమ్ టు ఎన్ఎల్ఎం అని వచ్చి లాగిన్ ఎంటర్ప్రీనియర్ అని అయితే మనకి ఇక్కడ అడుగుతుంది. అలాగే లాగిన్ గవర్నమెంట్ అదర్ ఏజెన్సీస్, అలాగే లాగిన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. మనకి ఎంటర్ప్రీనియర్గానే కావాలి కాబట్టి లాగిన్ యాజ్ ఎంటర్ప్రీనియర్ అనేసి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ అయితే కనుక ఇట్లా వస్తుంది అనమాట. మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమని వస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ రోబోట్ అనే ఉంది కదా, ఐఎమ్ నాట్ రోబోట్ అనే దాన్ని టిక్ పెట్టండి. టిక్ పెట్టిన తర్వాత మీరు రిక్వెస్ట్ ఓటీపీ అని కొడితే మీ యొక్క మొబైల్ నెంబర్కి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ అని కొట్టగానే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఓటీపీని ఫిల్ చేసిన తర్వాత చూసుకుంటే కనుక, మీరు ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత చూసుకుంటే కనుక ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో ఈ అప్లికేషన్లో మీరు చూసుకుంటే ఇక్కడ మన పూర్తి వివరాలన్నీ కూడా ఫిల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, ముఖ్యంగా మనకి అప్లికేషన్ ఏంటంటే కనుక టోటలీ 5 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ డీటెయిల్స్, సెకండ్ వచ్చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్, థర్డ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, 4th వచ్చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్, 5th వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్. ఎప్పుడైతే మనం ఈ 5 స్టెప్లు కంప్లీట్ అయినాయో అప్పుడే మనం ఈ లోన్కి కంప్లీట్గా అప్లై చేసినట్టు అనమాట. తర్వాత ఈ లోన్ శాంక్షన్ అయిన తర్వాత మనకి కాల్ వస్తుంది. ఆ కాల్ ద్వారా కానీ లేకపోతే మెయిల్ ఐడి ద్వారా కానీ మనం అయితే ఈ యొక్క బ్యాంక్ని సంప్రదించి మనం అయితే అమౌంట్ డ్రా చేసుకోవచ్చు, లేదంటే మన బ్యాంక్ అకౌంట్లోకి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మీకు అప్లికెంట్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలనేది క్లియర్గా చెప్తాను, ఎందుకంటే నేను డెమో చూపిస్తున్నాను కాబట్టి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అయితే మనకి కుదరదనమాట. సో నేను మీకు ఆల్రెడీ మన యూజర్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఒకరిద్దరు అయితే అడుగుతున్నారనమాట దానికి సంబంధించినటువంటి లోన్ ఎలా అప్లై చేయాలనేది. సో వాళ్ళకి ఏమైనా అప్లై చేసే అవకాశం ఉంటే కనుక నేను మీకు వీడియో చేసి అయితే కంప్లీట్గా నేను వీడియో లైవ్లో మీకు రియల్ టైం వీడియో చూపిస్తాను. ప్రజెంట్ ఇందులో మనకి అప్లికెంట్ డీటెయిల్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది చెప్తాను. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టగానే మీకు ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే కనుక దేనికి ఎంత అవుతుంది, ఏ మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది అందులో ఉంటుందన్నమాట. మొత్తం క్లారిటీగా డీటెయిల్స్ అనేవి మనం సబ్మిట్ చేసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఆ బ్యాంక్ అకౌంట్ మనం ఏ బ్యాంక్ నుంచి వెళ్తున్నాము, అందులో అకౌంట్ ఉంటే కనుక యొక్క ఐఎఫ్సి కూడా అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, ఈ యొక్క మనం ఏ డాక్యుమెంట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఆ తర్వాత మన సిగ్నేచర్ కానివ్వండి, ఇవన్నీ కూడా దీంట్లో అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత సబ్మిట్ అప్లికేషన్, ఫైనల్ స్టెప్లో మనకి సబ్మిట్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అయితే ఫస్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనకు చూసుకుంటే ఇందులో ఫస్ట్ సెలెక్ట్ సబ్మిషన్ అంటే ఇందులో మనం ఏది అంటే కోళ్ల ఫారం గురించి పెట్టుకుంటే కోళ్ల ఫారం గురించి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే తర్వాత ఆ యాక్టివిటీ ఎట్లా అంటే కనుక మనకి అందులో సబ్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడ కేటగిరీలోకి వచ్చేస్తే కేటగిరీకి సంబంధించి కానివ్వండి, తర్వాత ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్, మీరు యొక్క అప్లికెంట్ నేమ్ ఏదైతే ఆ నేమ్ అయితే ఇచ్చేయాలి, అడ్రస్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చుకోవాలి, తర్వాత ఇక్కడ పాన్ కార్డ్ ఐడి ఇచ్చుకోవాలి, అయితే ఇక్కడ మీకు ఏదైతే రెడ్ స్టార్ పడుకుందో అదైతే మ్యాండేటరీగా ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఆ పాన్ నెంబరు తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఒక ఏజెన్సీ కంపెనీ అయితే కనుక మీకు సిఐఎన్ నెంబర్ కూడా ఉంటుంది, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఫోర్త్ స్టెప్కి వస్తే డీటెయిల్స్ ఆఫ్ కీప్యాడ్ ప్రమోటర్స్ అని ఉంటుంది, అంటే మీ యొక్క బిజినెస్ అంత ప్రమోటర్గా ఉండేది ఎవరు, అంటే ఒకవేళ మీరైతే మీ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు, లేదా మీ ప్రమోటర్కి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు ఎందుకంటే లోన్ అనేది ఒకరి పేరుని పెడతాం, మనం మెయింటైన్ చేసేది వేరొకరు ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రమోటర్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ ప్రమోటర్ డీటెయిల్స్ దగ్గర పూర్తి నేము, తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఫాదర్స్ నేము, తర్వాత మదర్స్ నేమ్ ఇవ్వాలి, తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, అలాగే తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఓబీసీనా బీసీనా, సారీ ఓబీసీనా ఓసీనా, క్యాస్ట్ మైనార్టీ అయితే మైనార్టీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, మీ యొక్క క్యాస్ట్ని మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా స్పెసిఫిక్ క్యాస్ట్, తర్వాత మీ యొక్క మేల్ జెండర్, మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అనేది కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, కేవైసీ పాన్ నెంబర్ కూడా ఇచ్చుకోవాలి, ఆధార్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయవలసి వస్తుంది. తర్వాత మీ యొక్క ఈ యొక్క కోల్డ్ ఫామ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే కనుక ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఆప్షన్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే అండర్ గ్రాడ్యుయేషన్ సంబంధించి మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎక్కడైనా మీరు ట్రైనింగ్ తీసుకున్నారా, ఈ యొక్క కోళ్ళ ఫార్మింగ్ సంబంధించిన కానీ లైవ్ స్టాక్, అలాగే తర్వాత లైవ్ స్టాక్ ఫార్మింగ్ సంబంధించి కానీ మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా అని ఇక్కడ అడుగుతున్నారనమాట. సో తీసుకుంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంతనైతే అడుగుతున్నారు, యాన్యువల్ ఇన్కమ్ మీది ఎంత 2.5 lakh, 3 lakh, 5 lakh ఎంత ఉంటే అంత కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు సేవ్ అని క్లిక్ చేసుకుని నెక్స్ట్కి వెళ్తే కనుక మీకు నెక్స్ట్ ఏంటంటే కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో ఇది గాయస్ అంటే అప్లికేషన్ డీటెయిల్స్లో ఈ విధంగా ఉంటాయి. అయితే నేను మీకు ఇవన్నీ కూడా డెమోలో చూపిస్తున్నాను కాబట్టి ఈ విధంగా ఉంటుందని చెప్తున్నాను. అయితే మీకు రియల్ టైంలో అప్లై చేసుకునేది అయితే కనుక ఎవరైనా అప్లై చేసుకుంటే నేను ఆ వీడియో అయితే మీకు అయితే షేర్ చేస్తాను గాయస్, ఓకేనా. సో ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్, ప్రాజెక్ట్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకు చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఈ యొక్క 5 స్టెప్స్ కూడా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్తే కనుక 5 స్టెప్స్ కంప్లీట్ అయితే కనుక మీకు లోన్ అనేది శాంక్షన్ అవ్వడం అయితే జరుగుతుంది, ఓకేనా. ఇది ఖచ్చితంగా ఇది డమ్మీ లోను, లేకపోతే చాలామంది పెడుతూ ఉంటారు తమనేస్, అట్లాంటిది ఏం కాదు గాయస్. చాలామంది కూడా నేనేమంటానంటే ముఖ్యంగా యువతకి కానివ్వండి, చాలా ఉపయోగం ఉంటుంది. ఎవరైతే బిజినెస్ పరంగా మనం గ్రో అవుదాం అనుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది మంచి ఆప్షన్ అయితే మనకి ఇస్తుంది. ఇది కూడా నేను చెప్పాను, ఈ ఆప్షన్ మనకి ఇవ్వడానికి అంటే 50 లక్షల లోన్ ఇచ్చి అందులో 25 lakhs సబ్సిడీ ఇవ్వడం ఏంటి అనేది మీకు కూడా చెప్తాను. కేంద్ర ప్రభుత్వం పాలు, గుడ్డు, మాంసం అనే వాటిని ఉత్పత్తిని పెంచాలి అనుకుంటుంది, దాన్ని ఉద్దేశంతో తీసుకుని ఈ యొక్క LMN అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకం కింద ఈ యొక్క పౌల్ట్రీ లోన్ అయితే మనకైతే శాంక్షన్ చేయబోతున్నారు, ఓకేనా గాయస్. సో ఇది గాయస్, దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అయితే మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను, ఓకేనా గాయస్.